హై టు ఆల్. మనకు ఐటీపీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటారు. మనకు ప్రజెంట్ వచ్చేసి ఐటీపీపీ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు అసిస్టెంట్ కమాండెంట్ కాబట్టి క్వాలిఫికేషన్ కూడా హై లెవెల్లో పెట్టడం జరిగింది. అండ్ సాలరీ కూడా మనకు 56,000 మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి ఇది ఆఫీసర్ లెవెల్లో మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకు ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది, ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీరు అప్లై స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ముందుకు వచ్చేసి మన వీడియో ఇంకెవరైనా లైక్ చేయమని కమిస్తే లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అక్కడ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఐటీపీపీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కమాండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీపీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటామట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్ అనమాట. అండ్ మనకి పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా 6 పోస్టులు అయితే భర్తీ అయితే వేస్తా ఉన్నారు. యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2 అండ్ ఎస్సీ వాళ్ళకు 2 అండ్ ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అండ్ ఎక్సర్స్ మ్యాన్ వాళ్ళకు ఇక్కడ పోస్టులు అయితే లేవన్నమాట. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ అప్లై చేయాలనుకుంటే యువర్ కేటగిరీలో ఉన్నటువంటి 2 పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ అనేది యువర్ కట్ ఆఫ్కి మీరు రీచ్ అవ్వాలి. అటువంటి అప్పుడే అంటే యువర్కి ఏదైతే కట్ ఆఫ్ పెడతాడో అంతకంటే ఎక్కువ వస్తేనే మీకు జాబ్ వస్తుంది. ప్లస్ వారితో పాటు మీకు యువర్ కేటగిరీకి ఏదైతే ఏజ్ లిమిట్ పెడతాడో అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. చెప్పాను కదా మనకి అసిస్టెంట్ కమాండ్ అంటే మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అన్నమాట. దీనిలోనే మనకు సాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనకు లెవెల్ 10 కింద అయితే మనకు సాలరీ అయితే వస్తుంది. 56,100 ఉండి 1,77,500 మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేస్తుంది అన్నమాట. అది కూడా ఐటీపీపీ వాళ్ళ వెబ్సైటు. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే ఉంది. ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే అనమాట. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు నవంబర్ 16, 2023 మనకు ఈ నెల 16వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 15 డిసెంబర్ 15వ తేదీ వరకు మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనమాట. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కేటగిరీ యువర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు ₹400 పేమెంట్ అయితే ఉందన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పేమెంట్ కూడా మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా, మనకు ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ముందుకు వచ్చేసి ఏజ్ లిమిట్ వేసానికి వస్తే డిసెంబర్ 15, 2023 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోస్ట్ లేవు కాబట్టి యువర్ కేటగిరీ ఈ ఏజ్ లిమిట్ అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎస్సీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రేషన్ కూడా ఇవ్వడమైతే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీరింగ్కి ఓవరాల్ మనకు 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ అండ్ బీటెక్ ఎవరైతే చేసింటారో వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ కనుక వస్తే ముందుకు వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండ్ చేస్తారు, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ 4th వచ్చేసి ఇంటర్వ్యూ కండ్ చేస్తారు, 5th వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ మన పేరు ఉంటే కానీ మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, పోస్టులు తక్కువనే కదా అని మీరు అయితే అనుకోవద్దండి. ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు అండ్ ఉమెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ కూడా లేదు కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి. అండ్ ఇంతే బ్రదర్, మనకి దీనిలోనే హైట్ ఎంత పెడతాడు, రన్నింగ్ ఎంత ఉంది ఏంటనే మనకి ప్రజెంట్ అయితే తెలియదు. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేకుంటే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి నోటిఫికేషన్ని మనం యూజ్ చేసుకోవాలి మనకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక. ఇంతపడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.